सहवास प्रार्थन लो नीतो सहवासम चेसेदनैया ना उपवास प्रार्थन तो नीनु नेनु वेदिकेदनैया ना उपवास प्रार्थन लो नीतो सहवासम चेसेदनैया ना उपवास प्रार्थन तो नीनु नेनु वेदिकेदनैया ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రియులారా, భయంకరమైన పరిస్థితులు, భయకంపితమైన పరిస్థితులు, దినదినం భయంతో కూడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం, మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. విచిత్రమైన ఈ పరిస్థితులు ఇంత త్వరలో ఈ భూలోకంలో జరుగుతాయని మనం ఈనాడు ఊహించి ఉండం. కానీ దేవుని గ్రంథంలో స్పష్టంగా ఈ యుగాంతమందు, ఈ కృపాయుగం అంతరించే ముందు పరిస్థితులు ఇలానే ఉంటాయి అని తేటగా తెలియచేశాడు. నీకు నాకు దేవుడెప్పుడో తన గ్రంథంలో లిఖించి వ్రాయించి బోధపరిచి పెట్టాడు.
మనకెరుకే ఈ పరిస్థితులు, మన మెరుగుదం ఈ స్థితి వస్తుంది అని. కానీ మన సమయంలో మన కళ్ళెదుట వస్తుందని ఊహించలేకపోయాం, ఆలోచించలేకపోయాం. పిల్లరా, తెగుళ్ళ కాలంలో మనం ఉన్నాం. ఈ ప్రపంచాన్ని ఓ చిన్న వైరస్ కణం జీవి ప్రపంచాన్ని ఏలుతుంది, గడగడలాడిస్తుంది, ప్రపంచాధినేతలను పిచ్చి పట్టిస్తుంది, ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి నెట్టివేసింది. ఎంత భయంకరమైన స్థితి! ప్రకటన గ్రంథంలో అనేకసార్లు ఆ తెగుళ్ళ గురించి మనం ధ్యానం చేసి ఉంటాం. మేము ఈ సంఘాలలో ఇవన్నీ జరుగుతాయి ఒక దినాన అని ప్రసంగాలు మీరు విని ఉంటారు. అవి ఇంకా రాలేదు ప్రియులారా, అవి కూడా ఖచ్చితంగా వస్తాయి. కానీ దేవుని అద్భుతమైన ప్రణాళికలో ఆ తెగుళ్ళ సమయంలో సంఘం భూమి మీద ఉండదు. నీవు నేను ఆ తెగుళ్ళ బారిన పడము, రక్షింపబడిన వారెవ్వరు కూడా అందులో బాధింపబడరు, వారందరూ దేవుని చెంతకు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్న ఇది చాలా చిన్నది. ఒక రకంగా చెప్పాలి అంటే అప్పుడప్పుడు అంటాం కదా, ఏదో ఒక శాంపుల్గా అని. మరి ఇంత చిన్న శాంపుల్కే ఈ రకంగా అయిపోతూ ఉంటే అమ్మాయ దేవుని మాటలు వినండి, దేవుని చింతకు రండి, దేవుని సన్నిధిని కూర్చోండి, దేవునికి దగ్గర అవ్వండి, ప్రార్థనలో సమయం గడపండి, మరలా మొద్దుబారిన జీవితానికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. 2-3 నెలల క్రితం ఎంతగానో భయంతో ప్రార్థన చేసేవాళ్ళం. ఈనాడు మరలా ఆ భయం పోయిన పరిస్థితికి వచ్చి వేస్తూ ఉంటున్నాం. వీళ్ళరా, మనకుంటున్న ఒకే ఒక గమ్యం యేసు క్రీస్తు ప్రభువుని చేరుకోవటమే, యేసు క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మార్చబడటమే. మన లక్ష్యం నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుపడటమే అంతే. ఈ భూలోకం మంది కాదు, ఇది మన స్వాస్థ్యం కానే కాదు. ఇక్కడ మనం పరదేశులం, పరవాసులం. మన పౌరస్థితి ఇక్కడ లేదు, మన ఆధార్ కార్డు ఇక్కడ లేదు, మన ఓటర్ కార్డు ఈ భూమి మీద కాదు. మనవన్నీ పరసంబంధమైనవి. ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్త ధారలలో నీ ప్రతి పాపాన్ని నీవు కడుక్కున్నావో, రక్షింపబడ్డావో, యేసు క్రీస్తు బిడగా నువ్వు మార్చబడ్డావో, పరిశుద్ధాత్మని పొందుకున్నావో, పరిశుద్ధాత్మని నడిపింపు కింద ఎప్పుడైతే నీవు వచ్చి వేశావో, ఆనాటి నుంచి నీవు పరసంబంధివి, నీవు పరలోక సంబంధివి, నీవు భూ సంబంధివి కాదు, నీవు ప్రకృతి సంబంధివి కాదు. పైనున్న వాటినే ఆ వెదుగుతూ జీవించేవాళ్ళం. మన యొక్క స్వాస్థ్యం పరలోకమందు ఉన్నది. మనం అక్కడ కూర్చుకుంటున్నాం, ఈ భూలోకంలో లాకర్లలో కాదు, ఈ భూలోకంలో ఉంటున్న బ్యాంకుల్లో కాదు. ఇక్కడ దొంగలు కొట్టేస్తారు, చిమ్మెటలు కొట్టేస్తాయి. ఇటీవల పేపర్లలో చూశారు కదా, లాక్డౌన్ సమయంలో అది ఒక షాపుల్లో ఉంటున్న డబ్బులు చిమ్మెటలు కొట్టేయటం. కానీ పరలోకంలో నీవు కూర్చుకుంటే అవి శాశ్వతమైనవి. భయపడాల్సిన అవసరం నీకు నాకు లేదు.
మన ప్రియ ప్రభు వచ్చిందే అందుకు ప్రిలారా, ఎందుకు నీకు నాకు ఆ భయము లేదు అంటే ఆ భయాన్ని ఆయన నమ్ముకోవటం ద్వారా తీసివేయబడినది. ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నది ఒకే ఒక్క దానికి, మరణ భయం. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున రక్తమాంసములలో ఉన్నంత కాలం మరణ భయం వెంటాడుతూ ఉంటుంది, వేటాడుతూ ఉంటుంది. మరణ భయము చేత పాప దాస్యానికి దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు కావలసి వచ్చెను. హెబ్రీ గ్రంథకర్త తేటగా తెలియచేసిన మాటలు. ఆ మరణ భయం చేత మనము పీడింపబడుతూ ఉంటుండగా ఇప్పుడు మనకు మరణ భయం లేదు. ఆ మరణం మీద విజయం పొందిన జాబితాలో మనమున్నాం. మన ప్రియ ప్రభు ఆల్రెడీ మరణాన్ని గెలిచాడు, జయించి లేచాడు. ఈస్టర్ నాడు పాడాల్సిన పాట ప్రతిరోజు పాడాలి ప్రియులారా. మనం సమాధిని గెలిచి లేచిన ప్రభు, మన ప్రభు మరణాన్ని గెలిచి లేచిన ప్రభు, మన ప్రభు మన దేవుడు, మన రక్షకుడు, మనం ఆధారపడిన దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, జీవము గల దేవుడు, సజీవుడైన వాడు. ఆయన నమ్ముకున్న నీవు సారిసారికి నీ మనస్సుకు చెప్పుకో, నీ మధ్యలో చెప్పుకో, నీ ఆలోచనల్లో చొప్పించు. మరణం నీవు నన్నేమీ చేయలేవని, నీకు కరోనా రూపంలో మరణం కనపడుతుందా, కరోనాకి చెప్పు నీవు నన్నేమీ చేయలేవని చెప్పండి ప్రియులారా. దేవుని మాటలు సుస్పష్టంగా నీకు నాకు అనేక సార్లు దేవుడు బోధించి ఉంటుండగా ప్రాక్టికల్స్ లోకి రాగానే ఓడిపోతూ ఉంటున్నాం. ప్రాక్టికల్స్ లోకి రాగానే ఆ వెనుకకు వెళ్ళిపోతూ ఉంటున్నాం, చితికిపోతూ ఉంటున్నాం, నలిగిపోతూ ఉంటున్నాం. ఇలా వీటన్నిటిలో కూడా మనము నేర్చుకోవలసిన పాఠం ప్రార్థనకు మనము ఉపక్రమించాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అంతే. కీర్తనలు 2:8 ఒక మాట మనకు కనపడుతుంది. ఆయన అంటాడు, నన్ను అడుగుము, నన్ను అడుగుము, నన్ను అడుగుము. నీ దేవుడు నిపక్షంగా నీకు సెలవిస్తున్న మాట, నన్ను అడిగయ్యా, అమ్మా నన్ను అడుగమ్మా. అడుగుతున్నావా ఆయన్ని? ఏమయ్యా అడుగుతున్నావా ఆయన్ని? ఏమడిగావు ఈ దినాన? ఏమడిగావు? అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. నీవు అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. చార్లెస్ స్పర్జన్ ఈ విధంగా అన్నాడు, దేవుని చెవియే ప్రార్థనా గమ్యమని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ అలాంటి గమ్యం ప్రార్థనకు లేనట్లయితే ఆ ప్రార్థన పూర్తిగా వైఫల్యం చెందినదే. మన ప్రార్థనా పలుకులు మన మనస్సుల్లో దైవిక అనుభూతిని కలిగించి ఉండవచ్చు. మనతో కలిసి ప్రార్థించే వారి హృదయాలకు అవి ఓదార్పును బలాన్ని చేకూర్చి ఉండవచ్చు కూడా. అయితే మన ప్రార్థన దేవుని హృదయాన్ని గలవనట్లయితే అది దాని ప్రాథమిక ఉద్దేశంలోనే విఫలమైంది. పిల్లరా, చాలాసార్లు అడగటంలో మనం విఫలమవుతూ ఉన్నాం, దేవుని హృదయాన్ని గెలుచుకోవటంలో విఫలమవుతూ ఉన్నాం. ఒక అధికారి ఉన్నాడనుకోండి, అతని దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, ఒక 1,000 రూపాయలు జీతం పెంచమని అడగాలని నువ్వు అనుకున్నావు. రోజు వెళ్తున్నావు, ఏదో పని చెబుతున్నాడు, ఒకరోజు బిజీగా ఉంది, ఈరోజు కదలే రేపు అడుగుదామంట. ఒకరోజు వెళ్తావు, అబ్బాయి బాస్ మూడ్ బాగాలేదండి, రేపు అడుగుదాంలే అనుకుంటావు.
ఏదో ఒక కారణంతో నిన్ను నీవే అడక్కుండా ఆపుకుంటున్నావు. నీ జీతం పెరుగుతుందా? నీవు అనుకున్న కార్యం సఫలమవుతుందా? నీవేమో అడగాలనుకుంటున్నావు కానీ ఆయన అక్కడికి వెళ్ళగానే నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటున్నావు, అడగలేకపోతున్నావు. సమస్య ఏదైనా నీ సమస్యను ఆయనకు చెప్పటంలో విఫలమవుతున్నావు. ఒక 3 నెలల తర్వాత అడిగావు అనుకోండి, సార్ నాకు 1000 రూపాయలు జీతం పెంచండి, 3 నెలల నుంచి అనుకుంటున్నాను అడగాలని చెప్పి, కానీ కుదరట్లేదు, మీరు చాలా బిజీగా ఉన్నారు అని అన్నప్పుడు ఆయన ఇంతేనా 1000 రూపాయలు 2000 పెంచుతారు అప్పుడే అడగొండొచ్చు కదా నువ్వు, ఈ 3 నెలల జీతం కూడా చిండేది కాదు నీకు అని అన్నాడు అనుకోండి, నీకు ఎలా అనిపిస్తుంది? పిల్లారా అడగాలి, దేవుణ్ణి మనం అడగాలి. అడగకుండానే నీ ప్లాన్లు నువ్వు గీసుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఒకటే మాట అంటున్నాను, నన్ను అడుగు, నన్ను అడుగు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, అన్ని ప్రేయర్ టవర్లకి, అన్ని ప్రేయర్ సెల్స్కి మనం ఫోన్లు చేస్తాం, మనం అడగం, వాళ్ళు అడగాలి. అడగండి. ప్రార్థన ద్వారా దేవుని తోచి మానవుని కలయిక, అంతే. ప్రార్థన ద్వారానే దేవుణ్ణి కలుసుకుంటాం, అతని కోసం సమస్త ద్వారాలని తెరిచి అతని దారిద్ర్యాన్ని ఐశ్వర్యంగా చేస్తుంది. ప్రార్థన ఎలా దేవుని ఉద్దేశాలని మార్చివేస్తుందో, శక్తిగల ఆయన హస్తాన్ని ఎలా కదిలిస్తుందో మనం చాలాసార్లు చూసాం. ప్రియులారా, ప్రార్థన ద్వారా మానవునికి సమస్తము అందుబాటులోనికి వస్తుంది. ప్రార్థన ద్వారా మానవుడు దేవుణ్ణి ఆజ్ఞాపించే ఆధిక్యతను పొంది ఉన్నాడు. అదేంటండి, దేవుణ్ణి కూడా ఆజ్ఞాపిస్తాడా? ప్రార్థనలో సాధ్యమే. దేవుని ఇహలోక అవసరతలను బట్టి అధికారం మరియు శక్తి అతనికి ఇవ్వబడ్డాయి. మనం చూసాం కీర్తనలో 2లో ఒకటే మాట అంటాడు, నన్ను అడుగు. జనములకు నీకు స్వాస్థ్యంగా భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇస్తాను, ఇనుపదండముతో నువ్వు వారిని అలగగొడతావు, కుండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టదు. పరలోకము అందులోని సమస్తము మహిమకరమైన దేవుని ఉద్దేశాలను నెరవేర్చవలసి ఉన్నాయి. అలాగైతే మానవునిపై దేవుడు కురిపించదలచిన ఆశీర్వాదపు వర్షాలు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నాయి చెప్పండి? అసలు ఎందుకు పాపం ఇంకా ఈ లోకాన్ని ఏలుతూ ఉంది? ప్రతిజ్ఞత కూడిన దేవుని నిబంధన వాగ్దానాలు ఎందుకు ఇంకా కార్యరూపం దాల్చడం లేదు? పాపమేమో ప్రబలిపోతుంది, సాతానుడు రాజ్యం ఏలుతున్నాడు. అనేకుల జీవితాలు నిరాశ నిస్పృహలతో నిట్టూర్పులు విడుస్తూ ఉంటున్నారు. ఎవరి కళ్ళల్లో చూసినా కన్నీళ్ళు జీవనదుల్లా పొర్లిపారుతున్నాయి. ఏంటి అసలు ఇదంతటికి? ఇవన్నీ ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయి? పాపాన్ని అంతమొందించేందుకు నీవు నేను ప్రార్థించకపోవటం వలననే. నిజమే, మనం ప్రార్థించవలసినంతగా ప్రార్థించటం లేదు. ప్రార్థన నిబంధనల ప్రకారం మనం ప్రార్థించటం లేదు. ఎక్కువగానో సమర్థవంతంగానో ప్రార్థించటమే వీటన్నిటికీ ద్వారాలను తెరవగలిగిన తాళపు చెవి. ఎంత ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుతామో, దేవుణ్ణి కలుసుకునేందుకు ఎంత ఎక్కువగా మనము సిద్ధపాట్లు చేస్తామో, అంత ఎక్కువగా మనం క్రీస్తు ద్వారా దేవునితో సహవాసం చేస్తాం. అయితే మన ప్రార్థన విధానం మరియు మన ప్రార్థన అంశాలు దేవునికి తృప్తికరంగా లేవు. బాప్టిస్ట్ వేదాంతవేత్త జాన్ ఫోస్టర్ ఇలా అంటాడు, ఎక్కువ సమయం చేసే శక్తివంతమైన ప్రార్థన దేవుని ఉద్దేశానికి తప్పనిసరిగా విజయాన్ని తెస్తుంది. బలహీనమైన సాధారణ ప్రార్థన కుళ్ళును మరణాన్ని తీసుకొస్తుంది. మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉందా లేక బలహీనమైన ప్రార్థనగా ఉందా? నీవు మోకరించి లేచిన తర్వాత నీ ప్రార్థన నీకు ఎలా అనిపిస్తుంది? కాబట్టి
మనమేం చేయాలి? ప్రార్థించేందుకు, క్రీస్తువులే ఉండేందుకు, క్రీస్తువులే ప్రార్థించేందుకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రార్థన నిబంధనలు మనం నెరవేర్చాలి. ఆయన అంటాడు, నన్ను అడుగు, దేవుణ్ణి అడుగు. మనము ప్రార్థనపై ఆధారపడటం లేదు. చాలాసార్లు ప్రార్థనపై మనం ఆధారపడటం లేదు. ప్రార్థనను ఏకైక నిబంధనగా మనం చేసుకొనటం లేదు. ప్రార్థన ఒక్కటే మనకు తెలుసు, కానీ ఎందుకో ప్రార్థన యొక్క ప్రాథమిక నిబంధననే మనం ఉల్లంఘిస్తున్నాం. సరైన విధంగా మనం ప్రార్థించటం లేదు. వాస్తవం చెప్పాను, అసలు మనం ప్రార్థనే చేయటం లేదు. ఇచ్చేందుకు దేవుడు ఇష్టపడుతున్నాడు, కానీ అడగటంలో మనం ఆలస్యం చేస్తున్నాం. తన పరిశుద్ధులతో కలిసి కుమారుడు నిత్యము ప్రార్థిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు నిత్యము జవాబిస్తున్నాడు. నన్ను అడుగు, ఈ నియమం ఎంత సులభంగా ఉంది చెప్పండి. ఇంత సులభమైన నియమాన్ని నెరవేర్చడంలో మనం ఎంతగా నిదానిస్తున్నాం, ఎంత లేట్ చేస్తున్నాం. వినగలిగే చెవికి ఈ మాటలో విజయధ్వని వినిపిస్తుంది. ఈ ఆహ్వానంలో జవాబు కొరకైన హామీ కూడా ఇవ్వబడింది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆధిపత్యాన్ని, శక్తిని తన చేతుల్లో ఉంచుకొని ఉన్నాడు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన ఆధిపత్యం కలిగిన దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. సకలము ఆయన చేతుల్లో ఉండగా నువ్వు అడగట్లేదు. ఆయన మనము ప్రార్థించడం లేదు. రాజ్యాలు బంధకాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని లోపలి భాగాలు ఇంకా ఆక్రమింపబడలేదు. భూమి మూలుగుతుంది. రోమాలో చూస్తా 8వ అధ్యాయంలో ప్రపంచం ఇంకా బంధకాల్లో ఉంది. సాతానుడి ద్వారా ఈ లోకంలోనికి తీసుకుని రాబడిన పాపం ఇంకా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఉంది. ఇవన్నీ తెలిసి కూడా మనము ప్రార్థించటం లేదు. ప్రార్థించటం లేదు. నన్ను అడుగు, ఇదే తండ్రి నీకు చెప్పే మాట. పరలోకం నుంచి తండ్రి నీకు ఆజ్ఞాపిస్తుంటున్న మాట, నీ తండ్రి నీకు సెలవిస్తూ ఉంటున్న మాట, నీ పరలోకపు తండ్రి నీకు తెలియజేస్తున్న మాట, నన్ను అడుగు. తండ్రి అయిన దేవునికి మనం చేసే ఒకే ఒక విజ్ఞాపన అన్ని అధికారాలను మనం పొందేలా చేస్తుంది, అన్ని కదలికలను ప్రభావితం చేస్తుంది. సువార్త దైవిక సృజనాత్మక శక్తితోనూ దైవావేశంతోనూ నిండి ఉంది. ఆ సువార్తను ప్రభావితం చేస్తూ దాని వెనుక ప్రార్థనా శక్తి దాగి ఉంది. సింహాసనాసీనుడైన క్రీస్తు యొక్క ధార్మిక నిధిలాగా నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగమంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అన్న ప్రతిజ్ఞాపూర్వకమైన తండ్రి యొక్క నిబంధన మన కోసం ఇంకను సజీవంగా నిలిచి ఉంది. అందుకే మనము ఎడతెగక ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. కీర్తనలు 72:15 ఒకసారి చూడండి. ఎడతెగక ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల ప్రార్థనలు మిక్కిలి విలువగల పరిమళ ద్రవ్యపు సువాసన వలె నిత్యము దేవుని సన్నిధికి చేరుతూ ఉంటాయి. అది ధూపవేదిక. నీ వేసే ఆ ధూపం అది. తన ఐశ్వర్యాన్ని, మన దారిద్ర్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ దేవుడు మనతో అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని సృజించిన వాడను నేనే, ఐశ్వర్యమును మహిమయు నావే, నన్ను ఆజ్ఞాపించుడి అని ఆయన మనతో అంటున్నాడు. యెషయా 45:11-12 మాటలు కనపడతాయి. దేవుడు మన కోసం ఏర్పరిచిన ప్రతిదానిని మనం పొందవచ్చు. నన్ను ఆజ్ఞాపించండి అని ఆయనే అంటున్నాడు. దేవుని సహాయంతో మనం సమస్త కార్యాలను సాధించవచ్చు. ఆయనను అడగటం ద్వారా ఆయన సహాయాన్ని సంపూర్ణంగా మనం పొందవచ్చు. ఇది ఒక ఊహాగానం కానీ, పగటి కల కానీ, కల్పనా కథ కానీ కానే కాదు. సువార్త శక్తివంతంగా, విజయవంతంగా పనిచేయటన్నది మన ప్రార్థనా సామర్థ్యం పైన ఆధారపడి ఉంది. ఆయా యుగాల్లో జరుగు దైవిక కార్యాలు మానవుని ప్రార్థనా సామర్థ్యంపై ఆధారపడి ఉన్నాయి. ప్రార్థనా ప్రాముఖ్యతను ఇంత బాగుగా ఎరిగిన మనం వ్యర్థంగా మన కాలాన్ని వెళ్ళబుచ్చడం ఎంత విచారకరం. 16వ శతాబ్దపు చివరి భాగంలో, 17వ శతాబ్దపు ప్రారంభ భాగంలోనూ జీవించిన ఫెనిలాన్ అనే ఫ్రెంచ్ రచయిత మరియు క్రైస్తవ పరిచారకుడు అని ఇలా అంటాడు, క్రైస్తవునికి ఉన్న బాధ్యతలన్నిటిలో
ప్రార్థించడం అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యత. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్. అయినప్పటికీ ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడేది ప్రార్థనే. ఎంత నిర్లక్ష్యం చేయబడుతుందంటే అంత నిర్లక్ష్యం చేయబడుతుంది ప్రార్థన. అనేకులు దీనిని అలసట మరియు ఆయాసంతో కూడిన చర్యగా భావిస్తూ ఉంటారు. అబ్బ ప్రార్థన అండి, ప్రార్థన కదా, ఇదే మన నోట వచ్చే మాట. తమ ప్రార్థనా సమయాన్ని కుదించి తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. ప్రార్థించేవారు కూడా తమకున్న భయాందోళనలు బట్టి చంచలత్వంతోనూ సోమరితనంతోనూ ప్రార్థిస్తారు. ఫలితంగా వారిపై ఆశీర్వాదపు వర్షం కురవకపోగా మరెక్కువ తీర్పుకు అపరాధ భావానికి వారు గురవుతారు. తన అనుభవంతో పలికిన మాటలు ఇవి. పిల్లారా, ప్రార్థన మనలందరూ కాకపోయినా ఎక్కువ మంది ప్రార్థన విషయంలో ఇక ఈయన చెప్పినట్టుగానే ఉంటారు. ఫలితంగా మనకే మనమే కొని తెచ్చుకున్న ఆత్మీయ మరణాన్ని గురించి, మరలా ఎన్నటికీ సరిచేయబడిన నష్టాన్ని గురించి మనం విలపిస్తూ ఉంటాం. లాస్ట్లో నిజ క్రైస్తవుడు తనను తాను ఉత్తేజపరుచుకునేందుకు ప్రార్థించడు, కానీ దేవుణ్ణి అతడు గట్టిగా పట్టుకునేందుకు అతని ప్రార్థనే అతన్ని ఉత్తేజపరుస్తుంది. ప్రభు రాజ్యం మన ప్రార్థనలపై ఆధారపడి ఉందన్న వాస్తవం మనకు తెలిసి కూడా మనము పరిశుద్ధమైన ఆ అభ్యాసానికి అతి తక్కువ సమయాన్ని ఇవ్వడం ఎంత విచారకరం. మనకు తెలుసు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని తెలుసు, ప్రార్థన ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయని తెలుసు, ప్రార్థన ద్వారా నా కుటుంబాన్ని రక్షించుకుంటానని నీకు తెలుసు, ప్రార్థన ద్వారానే అని అన్నీ తెలుసు. కానీ ప్రార్థించాం. నిజంగా చెప్పండి, ఈ నెలలో నీవు గట్టిగా ప్రార్థన చేసిన సమయం ఏదైనా ఉందా? ఒక 2-3 గంటలు ప్రార్థనా సమయాన్ని గడిపిన అనుభవం నీకుందా? మరి 6 నెలల్లో ఎప్పుడైనా గడిపావా? ఒక దినమంతా దేవుని సన్నిధిలో ఏడుస్తూ గడిపిన అనుభవం నువ్వు చెప్పగలవా? పిల్లారా, మన జీవితాలలో ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుతుంది. ఇది నాన్న దేవుడు మనల్ని తట్టి లేపుతూ ఉంటున్నాడు. సమస్తము ప్రార్థనపైనే ఆధారపడి ఉన్నప్పటికీ మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది మన ఆత్మీయ హానిని కలిగించడమే కాక భూమి మీద జరగవలసిన దేవుని ఉద్దేశాలని గాయపరిచి వాటి నెరవేర్పును ఆలస్యం చేస్తున్నాయి. మంచి చెడులకు సంబంధించిన సైన్య సమూహాలు ఈ లోకం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాయి. మనం ప్రార్థించినప్పుడు నీతి సైన్యం యొక్క జయించే శక్తిని మనం అధికం చేయగలం. అయితే మన పెదవులు మూతబడి ఉన్నాయి, మన చేతులు నిర్జీవంగా క్రిందకు వేలాడుతున్నాయి. మన ప్రార్థనా గదికి మనం దూరం అవడం ద్వారా అత్యాసక్తి చూపవలసిన ప్రార్థన ఉద్దేశాన్ని మనం ప్రమాదంలో పడేస్తున్నాం. పిల్లల లోకంలో ఆ నీతికి అపవాదికి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. నీ ప్రార్థన ద్వారానే నీతి కార్యాలని జరిగించగలం, జయ జీవితాన్ని చూపించగలం. దేవుడు మనల్ని ఏమీ కోరడం లేదు, కేవలం ప్రార్థించమని మాత్రమే కోరుతున్నాడు. ఏమి అడగట్లేదు ఆయన, నన్ను అడుగు అంటున్నాడు, ప్రార్థించు అంటున్నాడు, ప్రార్థించు అంటున్నాడు, ప్రార్థించు అంటున్నాడు. మొఖాళ్ళు వంచుదాం. దేవుని సన్నిధిలో అనునిత్యం అడగటం అలవాటు చేసుకుందాం. తలలో వంచుదాం. గొప్ప దేవ, మీ కొందనాలు, స్తోత్రాలయ్యా. నన్ను అడుగుము అని మీరు సారిసారికి గుర్తు చేస్తూ ఈ దినాన తేటగా బోధపరిచినందుకై స్తోత్రాలు. ప్రభువా, మీ సన్నిధిలో మేము నిన్ను అడుగుతామయ్యా. మా అవసరాలన్నిటి కొరకు మీ సన్నిధిలో అడుగుతాం తండ్రి. ఇదిగో కూర్చున్న ప్రతి బిడ్డ
ప్రభు వారి అవసరాలు మీ సన్నిధిలో పెడుతూ ఉంటాడుగా, తీర్చండి అయ్యా, గొప్ప చేయండి తండ్రి. ఈ పరిచర్యను అంతకంతకు బలపరచమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ప్రత్యేకంగా మా పార్ట్నర్స్ అందరినీ కూడా తండ్రి ప్రభు మీరు బలపరిచి నడిపించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమెన్.